హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్స్టర్ తాడపల్లిగూడెం. నా పేరు శేషు. ఈరోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించేటువంటి ప్రొడక్ట్ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ నుండి స్టీలెక్స్ ఎస్ సిరీస్లో సింగిల్ బౌల్తో కొత్త ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేశారండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇది వచ్చేసి ప్యూర్ స్టీల్ బౌల్తో వస్తుంది, అలాగే ట్రైప్లే బాటంతో వస్తుంది. ఇంతకుముందు మన ఛానల్లో స్టీలెక్స్, స్టీలెక్స్ ఈ, స్టీలెక్స్ ఎస్లో టూ బౌల్స్ వీడియోస్ చేయడం జరిగిందండి. మంచి ఆదరణ అయితే లభించింది. అలాగే ఈ స్టీలెక్స్ ఎస్లో సింగిల్ బౌల్ ప్రొడక్ట్ కూడా ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి చూపిస్తున్నానండి. దీన్ని కూడా మీరు అంతా ఆదరిస్తారని కోరుకుంటూ మీ శేషు ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను. వీడియోలోకైతే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించేటువంటి ప్రొడక్ట్ ఇదేనండి, పానాసోనిక్ బ్రాండ్ నుండి SRWA18HSB అండి. ఇది ఆటోమేటిక్ కుక్కర్ అండి, విత్ వామర్తో వస్తుంది. స్టీలెక్స్ ఎస్ సిరీస్లోకి వస్తుంది ఇది. దీనికి మనకి ట్రైప్లే బాటంతో సింగిల్ బౌల్తో వస్తుందండి. ఇది వచ్చేప్పటికీ పానాసోనిక్ బ్రాండ్ నుండి న్యూ లాంచ్డ్ ప్రొడక్ట్ అండి. ఇది 2024లో ఈ మే నెలలో లాంచ్ చేసినటువంటి కొత్త ప్రొడక్ట్ అండి. ఇది వచ్చేప్పటికీ ఇంతకుముందు స్టీలెక్స్ ఎస్ రెండు బౌల్స్ ఉన్న వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. అది SRWA A18HSB 2P అని చెప్పి, ఇది వచ్చి SRWA18HSB అండి, సింగిల్ బౌల్తో వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి అన్బాక్స్ చేస్తున్నానండి. చేసిన తర్వాత దీని లుక్స్ అయితే చూడండి, యాజ్ ఇట్ ఈస్గా స్టీలెక్స్ ఎస్ రెండు బౌల్స్ ఏ విధంగా ఉందో అదే లుక్స్తో మార్కెట్ని అద్దరగొట్టడానికి అదిరిపోయే రైస్ కుక్కర్ని పానాసోనిక్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేప్పటికి మన హోమ్ స్టోర్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది. ఒకసారి ఇప్పుడైతే అన్బాక్స్ చేశానండి. చేసిన తర్వాత లుక్స్ అయితే చూడొచ్చు, సూపర్ ఉందండి. అసలు మంచి క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కావాలంటే పానాసోనికే కొనాలి. ఎందుకంటే ఇది మనకి జపాన్ టెక్నాలజీతో అంత స్టాండర్డ్స్ని మనకి ఇండియాలోనే ఫాలో అవుతూ చేస్తున్నటువంటి ఏకైక బ్రాండ్ అండి ఇది, పానాసోనిక్. చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే బౌల్ కానీ, దానిపైన వచ్చే లిడ్ కానీ సూపర్ క్వాలిటీ అండి. అసలు లిడ్ అయితే చూడొచ్చు, ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను. చాలా క్వాలిటీగా ఉందండి. అలాగే ఇక్కడ పానాసోనిక్ బ్రాండింగ్ చూడొచ్చు, అలాగే కుకింగ్ వార్మర్ అని కూడా అక్కడ రాస్తుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు స్టీలెక్స్ ఎస్ వీడియో ఏదో చూసారో సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా మనకి బాడీ బిల్డ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. అలాగే ఒకసారి హ్యాండిల్స్ కూడా మనకి స్టేకూల్ హ్యాండిల్స్, ఒకసారి ప్లాస్టిక్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. అలాగే బౌల్ కూడా ఇప్పుడు నేనైతే లిఫ్ట్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అన్నది. లోపల వచ్చినటువంటి ఆ కుకింగ్ పాన్ ప్లేట్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాను, చూడొచ్చు. అదే మనం ఈ బౌల్ని గ్యాస్ మీద వాడకూడదని చెప్పి ఒక ప్రికాషన్ లెటర్ కూడా ఇచ్చారు బాక్స్లో. అలాగే ఈ ప్లేట్, ఈ కుకింగ్ ప్లేట్ ఏదైతే ఉందో ఒకసారి తీసి చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. చాలా ఫైన్ క్వాలిటీ ప్లేట్ అండి అది, ప్యూర్ స్టీల్తో 304 ఒరిజినల్ స్టీల్తో తయారు చేయబడినటువంటి బౌల్ ఇది. ఈ బౌల్ అయితే ఒకసారి లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు లుక్స్ అయితే ఏ విధంగా ఉందన్నది. అలాగే బాటమ్ వచ్చేప్పటికీ చాలా బాగుందండి. శాండ్విచ్ బాటమ్ మనకి ట్రైప్లే బాటమ్ అనేది, ఓన్లీ బాటమ్ మటుకే మనకి ట్రైప్లే, బౌల్ అంతా కూడా 304 స్టీల్ వస్తుంది. ఒకసారి చూడొచ్చు లోపల. అలాగే హీటింగ్ ప్లేట్ కూడా ఒకసారి చూడండి మీరు. హీటింగ్ ప్లేట్ చుట్టూ ఉన్న ఆ బిల్డ్ క్వాలిటీ కూడా అదిరిపోయిందండి. చాలా క్వాలిటీ అయితే ఉంది, బాడీ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే ఈ రైస్ కుక్కర్ని ఒకసారి లిఫ్ట్ చేసి చూపిస్తానండి. బాటంలో కూడా క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు మీరు. అలాగే మనకి దీనికి వచ్చినటువంటి కార్డ్ కేబుల్ కూడా చూడొచ్చండి, చాలా హెవీగా ఉంటుంది ఇది. అలాగే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ అందులో ప్లేస్ చేసి చూపిస్తున్నాను మీకు. బౌల్ అనేది కుక్కర్లో పెట్టిన తర్వాత లుక్స్ ఏ విధంగా ఉందో కూడా అది కూడా చూడొచ్చు మీరు. ఒకసారి కుక్కర్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నానండి, చుట్టూ చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో ఒకసారి. లుక్స్ కూడా బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులో వచ్చేప్పటికి మనకి మెజరింగ్ కప్ ఉంటుందండి, 180 ml కెపాసిటీ. అలాగే ఒక స్కూప్ ఉంటుంది, అది స్పాచ్యులా అని కూడా అంటారు దీన్ని, ఒకసారి చూడొచ్చు. అలాగే ఇది వచ్చేప్పటికి మెజరింగ్ కప్ మనకి 180 ml కెపాసిటీ ఇది అండి ఇది. అలాగే మనకి బాక్స్లోనే వారంటీ కార్డు 5 ఇయర్స్కి కానీ హీటింగ్ ప్లేట్ వారంటీ ఉంటుందండి. అలాగే ప్రొడక్ట్కి వచ్చి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అలాగే స్టీలెక్స్ ఎస్లో రెండు బౌల్స్ వీడియో ఇంత ముందు పెట్టాను కదండి, ఆ బాక్స్ కూడా ఇక్కడే ఉందో మీరు చూడొచ్చు. ఇది వచ్చేప్పటికీ స్టీలెక్స్ ఎస్లో రెండు బౌల్స్ మోడల్ అండి. ఈ బాక్స్ వచ్చేప్పటికీ స్టీలెక్స్ ఎస్లో సింగిల్ బౌల్ మోడల్ ఇది. బాక్స్లు అయితే చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరికైనా దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.